హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చివరి కార్తీక సోమవారం కదండి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవాలయానికి వెళ్ళి శివుని దర్శనం చేసుకోవాలి, కార్తీక దీపం ఆయన ముందు వెలిగించుకోవాలని ఎంతో ఆశగా వచ్చానండి. ఎంత పని ఉన్నా కూడా ఈరోజు తప్పకుండా గుడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నానండి. అలాగే వచ్చేసాను. చిన్న నీళ్ల బాటలు, ముగ్గు వేయడానికి చాక్ పీసు, ఒక విస్తరాకు, పసుపు కుంకుమ, అగరవత్తులు, కర్పూరము, నెయ్యి, నువ్వుల నూనె, అరటిపండు, పువ్వులు, ఇవన్నీ కూడా ఇది లేదు అని అనుకుండా అన్నీ తెచ్చుకున్నానండి. ఈరోజు 365 ఒత్తులు వేసి దీపం పెట్టాలి, అలాగే ఉసిరికాయ దీపం కూడా పెట్టాలని నిర్ణయించుకున్నానండి. అందుకే అన్నీ కూడా తెచ్చుకున్నాను. చక్కగా నీళ్లతో కింద నేలను శుభ్రం చేసి తర్వాత ముగ్గు వేశానండి. తర్వాత విస్తరాకు పెట్టి పసుపు కుంకుమ వేస్తున్నాను. దానిపైన 365 ఒత్తులు ప్రమిదను పెట్టి నువ్వుల నూనె, నెయ్యి వేసి వెలిగిస్తున్నానండి. నేను ఈ పూజను మనస్ఫూర్తిగా చేసుకున్నాను. ఎలా చేసుకున్నానో అక్కడక్కడ వీడియో షూట్ చేయమన్నానండి, ఎందుకంటే మీరు కూడా చూస్తారని. ఇది మా ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయం అండి. వినాయకుడు, మహాలక్ష్మీదేవి, తర్వాత వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, అట్లా అన్ని దేవతలు దేవుళ్ళు ఉంటారన్నమాట. గుడి చాలా విశాలంగా ఉంటుందండి. ఇక్కడ వివిధ రకాల హోమాలు కూడా చేస్తారంట. ఇక్కడ శివలింగం ఉంటుందండి, చాలా బాగుంటుందండి. చూస్తూ ఉంటేనే చాలా సీక్రెట్గా పవిత్రంగా అనిపిస్తుంది. ఈరోజు శివలింగానికంతా కూడా అలంకరణ చేశారండి. గుళ్ళో అందరూ కూడా దీపాలు వెలిగిస్తున్నారు. గుడి అంతా కూడా దీపాలతో, లైటింగ్తో అద్భుతంగా అనిపించిందండి. మనశ్శాంతిగా ఇలా చక్కగా పూజ చేసుకుంటున్నాను. నేను ఎలా చేశానో మీరు కూడా వీడియో ఎండ్ వరకు చూడండి.
ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందండి, మనశ్శాంతిగా మనస్తృప్తిగా ఉంది. అసలు ఈ కార్తీక మాసంలో ఎన్నో అనుకున్నానన్నమాట, ప్రతి సోమవారము గుడికి వెళ్ళాలి, శివుణ్ణి దర్శించుకోవాలి, దీపాలు పెట్టుకోవాలి అని, తర్వాత ఉసిరి చెట్టు కింద కూర్చొని కార్తీక వనభోజనం చేయాలని ఎంతో ఎంతో ఆశగా ఉండింది. ఎన్నో ప్లాన్లు వేసుకున్నాను కానీ పని ఒత్తిడి వల్ల చేయలేకపోయానండి. ఇంటి ముందర గుమ్మం దగ్గర కార్తీక దీపం పెట్టుకున్నాను. కార్తీక పౌర్ణమి రోజు బాగా దీపాలు వెలిగించుకొని పండుగలాగా చేసుకున్నాను. కానీ ఎక్కడో ఒక చిన్న కొంచెం ఫీలింగ్ అన్నమాట, అందరిలాగా నేను కూడా ఈసారి గుడికి వెళ్ళి ఆ శివుణ్ణి దర్శించుకోలేదని, దీపాలు పెట్టుకోలేదని ఒక చిన్న వెలితి అయితే ఉన్నింది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ కార్తీక సోమవారం తప్పకుండా గుడికి వెళ్ళి ఆ శివయ్యను దర్శించుకోవాలి, కార్తీక దీపము మనస్తృప్తిగా పెట్టుకోవాలి, ఆ స్వామికి కొబ్బరికాయ కొట్టుకొని నా కోరికలన్నీ నివేదించుకోవాలి, నేనేదన్నా ఈ కార్తీక మాసంలో తప్పులు చేస్తుంటే క్షమించమని, ఇంకా నా కెరీర్లో కానీ హెల్త్లో కానీ మా కుటుంబంలో కానీ అభివృద్ధి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ స్వామిని దర్శించుకొని ఈరోజు సంతోషంగా బయటొచ్చానండి. సో ఈ విధంగా ఈరోజు లాస్ట్ చివరి కార్తీక సోమవారం హ్యాపీగా ఆనందంగా మనస్తృప్తిగా చేసుకున్నాను.